మతం కోసం తనకిష్టమైన క్రికెట్ కు వీడ్కోలు పలికిందో అమ్మాయి. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్ లో చోటు చేసుకుంది. పాక్ మహిళల జట్టులో చోటు సంపాదించి ఫ్యూచర్ స్టార్ గా పేరొందిన ఆయేషా నజీమ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించింది. తను ఇస్లాం నిబంధనలకు అనుగుణంగా జీవించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా ఆమె తెలియజేసినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పాక్ లో మహిళా క్రికెట్ కు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో ఆమె ఖచ్చితంగా భవిష్యత్తులో స్టార్ గా ఎదిగే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ తను మాత్రం క్రికెట్ ను వదిలి ఇస్లాం కు అనుగుణంగా జీవించాలని అనుకుంటున్నట్లు ఆయేషా షాకింగ్ నిర్ణయం వెల్లడించింది. అసలు జాతీయ జట్టులో చోటు సంపాదించడమే కష్టమైన పరిస్థితుల్లో తన టాలెంట్తో పాకిస్తాన్ మహిళా జట్టుకు ఆయేషా ఎంపికైంది. 2020లో ఈ టీం తరపున అరంగేటం చేసిన ఆమె ఇప్పటి వరకు 30 T20లు 4 వన్డేల్లో పాక్కు ప్రాతినిధ్యం వహించింది. T20లో 369 పరుగులు చేసిన ఆమె వన్డేల్లో కేవలం 33 పరుగులు మాత్రమే చేసింది. వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోకుండా T20లో ఆమె సత్తా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల మహిళల T20 వరల్డ్ కప్లో ఆయేషా అద్భుతమైన ప్రదర్శనలతో అందరి మన్ననలు పొందింది. ముఖ్యంగా భారత్పై మ్యాచ్లో కేవలం 25 బంతుల్లోనే 43 పరుగులతో అజేయంగా నిలిచింది. అయితే చివరి నిమిషంలో ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతో ఆయేషా ఇన్నింగ్స్ వృధా అయింది.